రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుకల్ గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలు ముస్తాబాద్, మొరాయిపల్లి, పోతుకల్ గ్రామాలతో కలిసి మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తారని ముందస్తు సమాచారంతో మున్సిపాలిటీ ఏర్పడడం వలన గ్రామాల్లో ఉన్న ఉపాధి హామీ కూలీలకు పని దొరకక రోడ్డున పడే పరిస్థితి ఉందని, ముస్తాబాద్ మండలాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేయవద్దని ఉపాధి హామీ కూలీలు బీజేపీ పార్టీ కార్యకర్తలు కలిసి తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి డిప్యూటీ ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని అందజేశారు. మున్సిపాలిటీ చేసే ఆలోచన ఉందో వెంటనే దాన్ని వెనక్కి తీసుకోవాలి. మున్సిపాలిటీ చేస్తే ఎవరికి లాభం అంటే ఒక బ్రోకర్లకు, దంతా చేసుకునే వారికి మున్సిపాలిటీ చేస్తే లాభం ఉంటుంది, కానీ మధ్యతరగతి కుటుంబానికి ఇలాంటి న్యాయం జరగదు. వారికి ఉపాధానికి పనితో పాటు చాలా గవర్నమెంట్ నుంచి వచ్చే ఆదాయం చాలా తగ్గుతుంది. వెంటనే ముస్తాబాద్ మున్సిపాలిటీ చేసే ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ తరఫున కోరుతున్నాం. నేను ఏదైనా ముస్తాబాద్ మున్సిపాలిటీ చేస్తామని ఏదైనా అంటే అధికారులతో అడిగితే అధికారులు చెప్తున్నారు. మరి ఇప్పుడున్న సర్పంచ్ ద్వారా మేము ఎలాంటి తీర్మానాలు తీసుకోలేదు, కానీ వీరు ముస్తాబాద్ మున్సిపాలిటీ